For today meditation, ee dinamu mana dhyanardhamai Matthew 3rd chapter 7th verse. Matthayi suvartha 3rd adhyayamu 7th vakyam chadukondamu. Matthew 3rd chapter 7th verse. Matthayi suvartha 3rd adhyayamu 7th vakyamu. Antade parisayilalonu saddukayilalonu anekulu baptisam pondavachuta chuchi sarpasanthanama rabo ugratana tappinchukunutaku meeku buddhi cheppina vaadevadu. But when he saw many of the Pharisees and Sadducees come to his baptism, he said unto them, O generation of vipers, who hath warned you to flee from the wrath to come? Who warned you to escape from wrath to come? రాబోచినటువంటి ఉగ్రతను తప్పించుకునేవాడు ఎవడు? Who warned you to escape from the wrath? రాబోనటువంటి ఉగ్రతను తప్పించుకొనుటకు మిమ్మల్ని హెచ్చరించిన వాడు ఎవడు? John the Baptist preaching the first message to the people of God. బాప్తిసమిచ్చి యోహాను ఇక్కడ దేవుని యొక్క బిడ్డలకు ప్రసంగించినటువంటి మొదటి ప్రసంగం అయ్యున్నది. పీపుల్ బిలీవ్డ్ హిమ్ అండ్ కేమ్ టు టేక్ ద వాటర్ బాప్టిజం. జనులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొనుటకై ఆయన దగ్గరికి వచ్చిది. టునైట్ వి ఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హూ ఆర్ నాట్ టేకింగ్ ద వాటర్ బాప్టిజం, you have to take and go from this place. Kavana evaraithe inka neeti baptism teeskoneledo ee samayamandu meer neeti baptism ni ikkada teeskoni meer vellavallani cheppi mimmalni hechirinchuchunnamu. Because if you won't take the water baptism, you will entangle in the wrath of God. Endukanaga meeru baptism teeskona needala rabo unnatvanti ugrataloniki meer chikkukonu vaadayunduru. Wrath going to come, Bible says. ఇక్కడ రాబో ఉన్నటువంటి ఉగ్రత అని బైబిల్ చెప్పుచున్నది. అకార్డింగ్ ద బైబిల్, అకార్డింగ్ ద హిస్టరీ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్, బైబిల్ ప్రకారము, బైబిల్లో ఉన్నటువంటి పాత చరిత్ర ప్రకారము, ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్, ద కంట్రీ ఆఫ్ ద ఈజిప్ట్, గాడ్ షోన్ ఇస్ మైటీ హ్యాండ్ అండ్ షోన్ ద రాత్ హౌ ఇట్ విల్ బి. దేవుడు ఐగుప్తు దేశమందు తన యొక్క బాహుబలమును ఆయన చూపించి ఏనాగున ఇక ఉగ్రత వచ్చునన్నటువంటి కార్యములను వారికి బయలుపరిచి ఉన్నాడు. టు ద 10 సైన్స్ ద రాత్ ఆఫ్ గాడ్ షోన్ టు ద ఫారో అండ్ హిస్ పీపుల్. సూచక్రియల మూలముగా ఫరో మీదకిని అతని యొక్క జనుల మీదకిని ఆ యొక్క ఉగ్రత ఏలాగున వచ్చునని చెప్పి దేవుడు కనపరిచిది. లాస్ట్లీ గాడ్ కిల్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్ ఈవెన్ Pharaoh to even the least of the Egypt person. Chivariki tolichul nandanni kuda pharaoh yokka gruhamu modalukoni pedalu yokka kutumbamula varakunu devudu tolichul nandanni kuda hatam chesinatluga chudagaluguchunnamu. That is a terrible wrath people suffered in the land of Egypt. Adi aigupta desamandu janillu var barinchinatvanti idi bhayankaramaina ugratai unnadi. When we see the Genesis 60 chapter, ఆదికాండము 16వ అధ్యాయమునకు వచ్చినప్పుడు నోవా టైమ్ ద రాత్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ ద ఎర్త్. ఆదికాండము 6వ అధ్యాయములో నోవహ్ యొక్క దినముల్లో భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చెను. ద రాత్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ ద ఎర్త్ అండ్ గాడ్ సెండ్ హిస్ మైటీ వాటర్ అపాన్ ద ఎర్త్ అండ్ డిస్ట్రాయ్ హోల్ వరల్డ్. దేవుని యొక్క ఉగ్రత ఇక భూమి మీదకి వచ్చి ఉన్నది. దేవుడు ప్రచండమైనటువంటి నీళ్లను పంపించి ఇక లోకమును నశింపజేసెను. లైక్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ దే నెవర్ టేకెన్ ద వాటర్ బాప్టిజం, బట్ దే ఆర్ just against God lived in the sinful life. నోవహు అతని కుటుంబం చూచినప్పుడు వారు పాపకరమైనటువంటి జీవితంలోనే వారు కనబడుచు వారు ఆ యొక్క జీవితంనే చేయుచు ఈ లోకంలో జీవించిన వారుగా కనబడి ఉండిరి. నోవా అండ్ హిస్ ఫ్యామిలీ టుక్ ద వాటర్ బాప్టిజం ఇన్ దట్ టైం. ఆ సమయమందు నోవహ్యును అతని యొక్క కుటుంబమును బాప్తిసమును వారు సాదృశ్యముగా తీసుకొనిరి. బట్ సేమ్ టైం పీపుల్ ఆఫ్ దోస్ డేస్ దే నెవర్ లిజన్ ద preaching of the Noah 120 long years. అయితే నోవహు 120 దీర్ఘ సంవత్సరములు ప్రసంగించినప్పటికీ ఆ యొక్క దినముల్లో ఉన్నటువంటి జనులు నోవహు యొక్క ప్రసంగమును వారు ఆలకించలేదు. They despise the truth, that they despise the word of God which God gave to the Noah.
దేవుని యొక్క సత్యమును నోవహునకు దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును వారు తృణీకరించిన వారుగా కనబడేది. దట్స్ వై ద సేమ్ వాటర్ విచ్ దే హావ్ టు టేక్ ద వాటర్ బాప్టిజం, ద సేమ్ వాటర్ డిస్ట్రాయ్ ఆల్ ద పీపుల్. కావున ఏ నీటిలో అయితే బాప్టిజం వారు పొందవలసినదో అదే నీళ్లు ఆ యొక్క జనులందరినీ కూడా నశింపజేసి ఉన్నది. దట్ ఈస్ అ టెరబుల్ రాత్ కేమ్ అపాన్ ద ఎర్త్ ఈవెన్ ద గాడ్ ఆల్సో గ్రీవ్డ్ ఇన్ హిస్ హార్ట్. భయంకరమైనటువంటి ఉగ్రత అనేది ఆ దినముల్లో భూమి మీదకి వచ్చి ఉన్నది. దానిని బట్టి దేవుడు కూడా తన యొక్క హృదయంలో సంతాపం నొందెను. ఆఫ్టర్ దట్ వెన్ వి సీ సొదోమ్ అండ్ గొమోరా, తర్వాతగా సొదోమ గొమోరాను మనం చూసినప్పుడు, దట్ ఇస్ ఎ టెరబుల్ రాత్ కేమ్ అపాన్ దెం, వారి మీదకి భయంకరమైనటువంటి ఉగ్రత వచ్చినది. ద ఫైర్ ఆఫ్ ద బ్రిమ్స్టోన్ కేమ్ అపాన్ దెం అండ్ బర్న్డ్ హోల్ సిటీ, అగ్నియు గంధకమును కూడా దిగివచ్చి ఆ యొక్క పట్టణములన్నిటిని కూడా కాల్చివేసినది. బికాజ్ దేర్ ఇస్ నో రైచియస్ మ్యాన్ ఇన్ దట్ సిటీ, ఎందుకనగా ఆ యొక్క పట్టణంలో ఒక్క నీతిమంతుడైనా కూడా కనబడలేదు. Except Lot and his family, there's no one to save that city. లోతును అతని కుటుంబము తప్ప మరి ఎవ్వరు కూడా ఆ యొక్క పట్టణం నుండి తప్పించుకొని లేకపోయిరి. Dear child of God, if we want to escape from the wrath of God, we must be a righteous in the sight of God. దేవుని బిడ్డ మనము దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకొనవలనంటే ఇక లోకములో నీతిమంతులుగా మనము కనబడుట అవసరమై ఉన్నది. By the blood of Jesus we are going to be a righteous in the sight of God. యేసు రక్తము ద్వారా మనం యొక్క లోకములో మనము నీతిమంతులుగా మార్చబడుచున్నాము. Like that so many times God's wrath came upon the children of Israel. ఇలాగున అనేక మారులు దేవుని యొక్క ఉగ్రత అనేది దేవుని బిడ్డల మీదకి వచ్చినది. In the time of David also once the wrath of God came upon them. దావీదు యొక్క దినముల్లో కూడా ఒక పర్యాయము దేవుని యొక్క ఉగ్రత జనుల మీదకి వచ్చెను. Dear child of God, like that when we see the Old Testament period, so many times they received the wrath of God because they never listen the voice of God. ఇలాగన పాతని బంధంలో వారు దేవుని యొక్క స్వరమును వారు విని ఆలకించలేదు గనక దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చదవగలుగుచున్నాము. When we see according the word of God, దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు, five types of the wrath we are seeing. In short, five types of the wrath we are seeing according the Bible. మనం బైబిల్లో మనం చదివినప్పుడు క్లుప్తముగా ఐదు విధములైనటువంటి ఉగ్రతలను గురించి మనం చూడగలుగుచున్నాము. When we see first of all the wrath in the world, that is the Matthew 24 chapter explaining by the Lord Jesus. ఇక్కడ మనం చదివినప్పుడు మొట్టమొదటిగా లోకం మీదకి వచ్చినటువంటి ఉగ్రతను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడటను గురించి మనం చూడగలుగుచున్నాము. 2000 years back only Lord told this truth. 2000 సంవత్సరముల క్రితమే యేసు యొక్క సత్యమును ఆయన తెలియపరిచి ఉన్నారు. John the Baptist told and preached that wrath going to come. బాప్తిసమిచ్చి యోహాను ఇలాగన ప్రసంగించి తెలియపరిచి ఉన్నాడు రాబోనటువంటి ఉగ్రతను గురించి అతడు చెప్పెను. The same time Lord Jesus Christ spoken about the wrath which is going to come upon this earth before the coming of the Lord. అదే ప్రభు యొక్క రాకడకు ముందుగా ఇక లోకం మీదకి రాబోనటువంటి ఉగ్రతను గురించి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తెలియపరిచి ఉన్నారు. Especially Matthew 24 chapter 5th verse to 12th verse when we read, మనం ముఖ్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు మనం చదువునప్పుడు, earthquake is a wrath of God. ఇక్కడ మనం చదివినప్పుడు భూకంపములు అన్నవి దేవుని యొక్క ఉగ్రతై ఉన్నది. Earthquake destroyed so many places in so many countries in the world. ఇప్పుడు లోకములో పలు దేశముల్లో పలు స్థలముల్లో చూసినప్పుడు ఇక భూకంపములు అనేవి వాటన్నిటిని కూడా నాశనము చేసి ఉన్నవి. In short only I will tell you that you may understand what happened in the world. క్లుప్తముగా నేను ఇప్పుడు లోకములో ఏమి జరిగి ఉన్నది అని చెప్పి మీకు అర్థమవుటకై నేను తెలియపరచుచున్నాను. April 25th 2015 we are seeing that 8,800 people killed by earthquake. మనము 2015వ సంవత్సరము ఏప్రిల్ నెల 25వ తేదీన 8,800 జనులు భూకంపము ద్వారా వారు నశించిరి అని చూస్తున్నాము. మే 12th 2013 we are seeing that in the May 12th also 213 people also killed in the earthquake. 2013వ సంవత్సరము మే నెల 12వ తేదీలో కూడా 230 మంది ఇక భూకంపము చేత వారు నశించిరి. Dear child of God,
recently we know that how the Nepal suffered and destroyed the people of God. ఇటీవల కూడా మనము నేపాల్ లో వచ్చినటువంటి భూకంపమును గురించి దాని బట్టి అక్కడ ఉన్నటువంటి జనులకు ఎటువంటి శ్రమ కలిగినని చెప్పి మనం తెలుసుకొని ఉన్నాము. Especially 9 lakhs buildings are fall down and destroy because of the earthquake. ఈ యొక్క భూకంపం ద్వారా దాదాపు 9 లక్షల కట్టడాలన్నీ కూడా కూలిపోయి నశించినట్లుగా మనం చూడగలుగుచున్నాము. So earthquake is the wrath of God. Here and there we are seeing because they are forgetting creator God. భూకంపం అని చెప్పునది ఇక్కడ దేవుని యొక్క ఉగ్రతగా కనబడుచున్నది, అది ఇక్కడ అక్కడ కూడా సంభవించటం గురించి మనం చూడగలుగుచున్నాము. Secondly we are seeing about the wars. Wherever we see the news of the wars and wars going on here and there. తర్వాత రెండోదిగా మనం చూచినప్పుడు ఇక్కడ అక్కడ మనము యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి కూడా మనం చూస్తున్నాము. బిట్వీన్ లిబియా అండ్ అమెరికా వి ఆర్ సీయింగ్ దట్ the war is going on and people are also destroyed. Libya kunu America desamulaku madhya yuddhamu jaruguchunnattlugaanu dani valla aneka janulu hatamavutanu gurinchiyu manam chaduvagaluguchunnamu. About the earthquake, Haiti city, that means between the North America and the South America, between there is a Haiti city, there in one night the earthquake came, 1 lakh people died at a time. ఉత్తర అమెరికాకు దక్షిణ అమెరికాకు మధ్యనటువంటి ఐటీ పట్టణమున కూడా ఒక రాత్రి భూకంపం వచ్చటం వల్ల ఒక లక్షకు పైగా జనులు అక్కడ కూడా నశించినట్లుగా మనం చూస్తున్నాము. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ Palestine, we are seeing that wars going on and people destroying here and there. Iran ko Israel Palestine ko madhya kuda yuddhalu jaruguchunnatlugaanu janalandaru akkada kuda hatam avutanu gurinchiyu manam chudagaluguchunnamu. Thirdly, we are seeing the wrath of God is a famine. When people of God not understanding the creator God and not worshiping God, the famine sent by God. తరువాతగా మనం చూసినప్పుడు జనులు సృష్టికర్తయైనటువంటి దేవుని వారు గ్రహించకుండా ఆ సృష్టికర్తయైనటువంటి దేవుని వారు ఆరాధించకుండా కనబడినప్పుడు మూడవదిగా కరువులు సంభవించటం గురించి మనం చూస్తున్నాము. In South Africa and Africa, so many places we are seeing, even Ethiopia also we are seeing the famine. In India, in so many places we are seeing famine, so many people dying in famine. దక్షిణ ఆఫ్రికాలోను ఆఫ్రికాలోను మన పలు భాగములలోను భారతదేశంలోను కూడా చూచినప్పుడు కరువు వలన అనేక మంది జనులు దానికి గురి అయి నశించటం గురించి మనం చూస్తున్నాము. సో మెనీ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ద ఫుడ్ ప్రాపర్లీ ఇన్ దేర్ లైఫ్. Even one time food also they are not getting in so many countries. Aneka desallo chuchinappudu janilaku aaharam kavallani korchunnaru gaani okka poota kuda sariyainatvanti bhojanamu variki labhinchutaledu. Because of the famine, karuvu valana 2011 and 12 we are seeing 260,000 people killed because of the famine. 2011 2012 samvatsaramulo chuchinappudu ika karuvu kaatakamulo valana 260,000 mandi nasinchinatluga manam chudagaluguchunnamu. When we read the Ecclesiastic 5th chapter 17th verse, prasangi grandhamu 5th adhyayamu 17th vakyanni manam chaduvunappudu, read the Ecclesiastic 5th chapter 17, prasangi 5th adhyayamu 17వ వాక్యాన్ని మనం చదువుకుందాము. ఇదియు మనసునకు ఆయాసకరమైనదే, తన దినములన్నీయు అతని చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. All his days also he eateth in darkness, and he hath much sorrow and wrath with his sickness. Because of the sickness is the wrath upon the people of God. రోగముల ద్వారా దేవుని యొక్క ఉగ్రత అనేది జనుల మీదకి వచ్చుటను మనం చూస్తున్నాము. Dear child of God, first of all, this type of the earthquake and so many types of the wars and famine, this all is the wrath of God came upon the people of God. ఈయొక్క భూకంపములను ఈయొక్క కరువులను ఈయొక్క యుద్ధములు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతగా జనుల మీదకి వచ్చినట్లుగా మనం చూడగలుగుచున్నాము. సో మెనీ ఇయర్స్ బ్యాక్ ఆల్సో దిస్ హ్యాపెండ్, నౌ ఆల్సో ఇస్ హ్యాపెనింగ్ సో మెనీ ప్లేసెస్. అనేక సంవత్సరముల క్రితము ఇటువంటి కార్యములు జరిగి ఉన్నవి, ప్రస్తుతం కూడా లోకములో ఇటువంటి కార్యములు
జరుగుటను మనము చూడగలుగుచున్నాము. We are children of God. How can we escape from this wrath of God in our lives? దేవుని బిడ్డలారా, ఏలాగున మన యొక్క జీవితమందు ఇక ఉగ్రతను మనం తప్పించుకొనగలము? So sickness also a type of the wrath which God send upon the people. ఈ యొక్క వ్యాధి రోగములను చూచినప్పుడు దేవుడు తన జనుల మీదకి పంపించినటువంటి ఒక ఉగ్రతగా కూడా అది కనబడుచున్నది. Pestilence we are seeing. మనము తెగుళ్ళను చూస్తున్నాము. There are so many names nowadays it is given by people. ee dinallo veetiki janulu anekamainaatvanti peellanu pettuchu kanabadutunnaru. Ebola wireless disease also there. ee lagina wireless vyadhulu kuda kanabadutu vachuchunnavi. Ebola anatvantidi. So the type of the sickness it is just killing the people within few days. ఈ యొక్క వ్యాధులనేవి జనుల్లోనికి కొద్ది దినముల్లోనే అవి సోకుచున్నవి. Nearly 12,000 people died because of this type of the pestilence. ఇటువంటి తెగుళ్ళ చేత 10,000 మంది జనులు మరణించినట్లుగా మనం చూడగలుగుచున్నాము. This disease as sickness, no doctor will cure on this earth. ee lokamandu etuvanti vaidyulu kuda etuvanti vyadhulanu var susthaparchaleru. Nowadays we are hearing about the swine flu also. ee dinallo manamu swine flu gurinchi kuda manam vinichu unnamu. Because of that 1895 people killed within short period only. Danini batti klupta kalamlone 1895 mandi maraninchinatluga manam chustunnamu. Thirdly, we are seeing about the cancer. It is increased everywhere, every part of the body in so many people. Tarvataga chuchinappudu cancer vyadhi ayunnadi. Ee cancer vyadhi anedi anekullone kuda idi vyapinchuchunnadi. Shariramuloni palu bhagamullo kuda idi vachuchunnatluga ee korukudu pundu dwara kashtapaduchu unnaru. Survey says that per annum, per year, nearly 9 million of the people dying because of the cancer. Manamu deeni gurinchina lekka vesinappudu samacharaniki 9 millionla janulu ika cancer vyadhi dwara maraninchinatluga cheppuchunnaru. Fourth, we are seeing about the AIDS disease. No one can cure that. Nalugodiga man chuchinappudu AIDS vyadhini gurinchi chuchunnamu evvaru kuda danini baagu cheyalekapovuchunnaru. AIDS disease, 78% people will died, otherwise death took place. ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధి వల్ల 78% జనులకు ఈ వ్యాధి సోకి వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాము. Recently we are seeing in Delhi and other cities also dengue that disease. ఇటీవల ఢిల్లీలోను పలు స్థలముల్లో కూడా డెంగ్యూ వ్యాధి చేత కూడా వారు కష్టపడినట్లుగా మనం చూడగలుగుచున్నాము. 12,500 పీపుల్ ఆర్ డైడ్ అండ్ సో మెనీ పీపుల్ స్టిల్ డైయింగ్ ఇన్ ద ఢిల్లీ సిటీ. 12,500 మంది ఇప్పటికీ ఇక వ్యాధి చేత మరణించి ఉన్నారు. ఇంకను కూడా ఢిల్లీలో అనేక మంది ఇక వ్యాధి చేత బాధింపబడుచున్నారు. బై మలేరియాస్ డిసీజ్ it is shortly it will come and suddenly they die in so many places. Malaria vyadhi cheta kuda anekulugu kashtapadutunnaru. Adi unnatluga vachi koddi kalamlone danni batti janulu maranamunaku guri avuchunnaru. According the survey says, మనం వీటి గురించిన లెక్క వారు వేసినప్పుడు ఇలాగనే చెప్పిరి. మలేరియా, బికాస్ ఆఫ్ మలేరియా 4,38,000 పీపుల్ కిల్డ్ బికాస్ ఆఫ్ దట్ డిసీజ్. మలేరియా వ్యాధి వల్ల 438,000 మంది వారు మరణించినట్లుగా తెలియపరిచిరి. డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ ఎ రాత్ బికాస్ పీపుల్ ఆఫ్ గాడ్ నాట్ లిసనింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అండ్ దే ఆర్ రెబెలియన్ అగైన్స్ట్ గాడ్. ఇదంతా కూడా దేవుని యొక్క ఉగ్రతగా కనబడుచున్నది. ఎందుకనగా జనులు దేవుని యొక్క వాక్కునకు వారు చెవి ఎక్కకుండా ఆయన యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయి దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేయటం వల్ల ఉన్నది. Tonight we examine ourselves, is there any wrath upon this land, upon our life, upon our families? ఈ దినాలలో మనక దేశం మీదను మనక జీవితంలోను మన కుటుంబంలోను ఏదైనా ఉగ్రతకు మనం గురి అయి ఉన్నామా అని చెప్పి మనం పరీక్షించుకొనవలెను. How can we escape from the wrath of God? దేవుని యొక్క ఉగ్రత నుండి ఎలాగున మనము తప్పించుకొనగలం?
గలము. అబౌట్ ద మెసేజ్ ఆఫ్ ద జాన్ ద బాప్టిస్ట్ వి హావ్ టు రిపెంట్ ఫర్ అవర్ సిన్స్. బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి ప్రసంగం అనుసరించి మనమందరం కూడా మన యొక్క పాపముల విషయమై మన మారుమనసు పొందుట అవసరమై ఉన్నది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నై రిపెంట్ బైబిల్ సేస్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కావున మీరు మారుమనసు పొంది మీ యొక్క పాపముల నిమిత్తమై పశ్చాత్తాప పడుడి అని చెప్పుచున్నది. బై రిపెంటెన్స్ అండ్ కన్ఫెస్ అవర్ సిన్స్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్ గాడ్ విల్ మేడ్ యు యాజ్ ఎ రైచియస్ మ్యాన్. మనము మారుమనసు పొంది మన యొక్క పాపములన్నీ కూడా మనం ఒప్పుకోలు చేసి దేవుని యొద్ద మనం క్షమాపణ అడిగినప్పుడు దేవుడు మనల్ని కడిగి మన నీతిమంతులుగా ఆయన చేయువాడై ఉన్నాడు. దే ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ టునైట్ స్టిల్ యు ఆర్ లివింగ్ ఇన్ సిన్ఫుల్ లైఫ్. Turn towards God. Escape from the wrath which is going to come upon this earth. దేవుని బిడ్డ ఇంకా కూడా నువ్వు ఈ పాప జీవితంలోనే నువ్వు జీవించుచు ఉన్నట్లయితే ఈ రాత్రి వేళ నువ్వు దేవుని తట్టును తిరిగి నీ పాపకరమైనటువంటి జీవితం నుండి నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు మారుమనసు పొందుము. Wrath is a very terrible. No man can bear it. No man can tolerate it. No man can stand before the wrath of God. దేవుని యొక్క ఉగ్రత అని చెప్పినప్పుడు అది భయంకరమైనది. అది ఎవరు కూడా సహింపజాలరు. ఎవరు కూడా దానిని భరింపజాలనిదిగా కనబడుచున్నది. Secondly, we are seeing according to the Romans 5th chapter 9th verse. రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువునప్పుడు by the blood of the Lord Jesus Christ only you can escape from the wrath of God. యేసు ప్రభు యొక్క రక్తము వలన మాత్రమే మనము ఇక ఉగ్రత నుండి రక్షింపబడగలము. Read the word. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. Much more than being now justified by his blood, we shall be saved from wrath through him. Hallelujah! Dear child of God, except the blood of Lord Jesus Christ, you never escape from the wrath of God. దేవుని బిడ్డ యేసు యొక్క రక్తము వలన తప్ప నువ్వు దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించుకొన జాలవు. Lord Jesus Christ died on the cross. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో మరణించిరి. He shed his precious blood for your sake and my sake. నీ నిమిత్తమును నా నిమిత్తమును తన అమూల్యమైనటువంటి రక్తమును ఆయన కార్చిరి. That blood only delivering from all the wrath of this world. ఆయొక్క రక్తమే ఇక లోకములో ఉన్నటువంటి ఉగ్రత అంతటి నుంచి కూడా మనల్ని విడిపించును. He paid the price of the blood and purchased from the world, from the hand of the devil, from the wrath. ఆయన రక్తము అన్నటువంటి క్రయధనమును చెల్లించి మనల్ని ఈయొక్క లోకములో నుండి సాతాను యొక్క చేతిలో నుంచి కూడా మనల్ని ఆయన సంపాదించుకొని ఉన్నాడు. We are chained up tonight and today you are safe in this city because of the grace of God. దేవుని బిడ్డ నేడు నీవు యొక్క పట్టణంలో సురక్షితంగా ఉన్నావంటే అది దేవుని యొక్క కృప వలనై ఉన్నది. But suddenly what going to happen in this city you don't know, but you have to escape from the wrath of God. అయితే అకస్మాత్తుగా ఇక ఏమి సంభవించనయినదో మనకు తెలియదు, కానీ మనము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకొనుట అవసరమై ఉన్నది. By the blood of Jesus only you can escape. That means you have to confess your sin, wash out your sin by the blood of Lord Jesus. యేసు రక్తము చేతనే మనం తప్పించుకొనగలము. కావున మన పాపములను మనం ఒప్పుకొని ఆయన యొక్క రక్తము చేత మనము కడిగి శుద్ధి చేయబడవలెను. When Lord Jesus Christ died on the cross, he prepared four type of the blessing for the mankind. Aina silu meeda pravain yesu maraninchita dwara devuni yokka janulaku naalugu vidamainatvanti aashirvadamulanu aina unchi unnadu. First of all, to forgive the sins of the mankind. Mottamodatiga manavali yokka paapamulannitini kuda kshaminchu nimittamu. In the world no one going to forgive your sins. Yokka lokamulo evvaru kuda mi yokka paapamulanu varu kshaminpaleru. No god, no goddess, no animals, no sacrifice will not be forgive your sins. ఎటువంటి దేవుళ్ళు, ఎటువంటి దేవతలు, ఎటువంటి జంతువులు, ఎటువంటి బలులను అర్పించటం వలన మన యొక్క పాపములకు ఒక విమోచనము మన కలుగుటలేదు. If you want to deliver from your sinful life, only way is the blood of Jesus. మీ యొక్క పాప జీవితం నుంచి మీరు విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గము అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా. That's why he died on the cross terribly and he suffered for your sake and my sake.
tonight examine and tonight think about that love. అందు చేతనే ఆయన నీ నిమిత్తమును నా నిమిత్తమును కల్వరిలో ఆయన ఘోరమైనటువంటి మరణమును అనుభవించి ఉన్నారు. మనము కూడా మన జీవితం ఏలాగున్నదని రాత్రి వేళ మనం పరిశీలించుకొనేదము. Because wrath is a terrible in the world, that's why to escape from the wrath he shed his precious blood on the Calvary to suffer and he received so many pains and agony in his life. ఎందుకనగా ఉగ్రత అనేది బహు భయంకరమైనదిగా కనబడుచున్నది, కావున దాని నుండి తప్పించి నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఘోరమైనటువంటి సిలువ మరణమును పలు వేదనలను పలు కష్టములను ఆయన సిలువలో సహించి ఉన్నారు. That's why dear children of God, tonight God calling you, come unto me and I will give you rest. కావునా ఈ రాత్రి వేళ ప్రభు మిమ్మల్ని పిలుచుచున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. By the blood of Jesus God will forgive your sins. యేసు రక్తము ద్వారా దేవుడు మన పాపములన్నిటిని కూడా ఆయన క్షమించెదరు. Secondly he will heal your sickness. రెండోదిగా ఆయన యొక్క నీ వ్యాధులను స్వస్థపరచును. 1 Peter 2nd chapter 24th verse says. మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వాక్యములో. And Isaiah 53rd chapter 5th verse says. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యమునందు by his stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి. By his wounds we are healed. ఆయన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి. When Lord died on the Calvary we suffered by wounds and received so many stripes upon his body. కల్వరిలో యేసు మరణించుట వల్ల ఆయన శరీరమందు అనేకమైన గాయములు దెబ్బలతో ఆయన కష్టపడిరి. Dear child of God, for heal your sickness. నీ యొక్క వ్యాధులన్నీ కూడా స్వస్థపరచు నిమిత్తము. To heal pestilence and so many types of the diseases which are dominating in the world. అనేకమైన తెగుళ్ళల నుంచి ఇక లోకములో ఇప్పుడు కనబడుచున్న ఘోరమైన వ్యాధుల నుండి కూడా ఆయన నీకు స్వస్థతను కలుగజేయుటకు. Only blood of Jesus will heal your sickness. యేసు యొక్క రక్తం అనేది నీ యొక్క రోగములన్నిటిని కూడా స్వస్థపరచును. By his wounds you are healed. ఆయన యొక్క గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Then why you are suffering day and night in your sickness? అలాగైతే నువ్వు ఎందుకు దివారాత్రులు కూడా నీకు శరీరములో వ్యాధి చేత నువ్వు కష్టపడుచున్నావు? Because you are not coming unto the Lord and not receiving the grace, not receiving the freely healing power from the Lord. ఎందుకనగా నువ్వు దేవుని యొద్దకు నువ్వు వచ్చుటలేదు, దేవుని యొక్క కృపను పొందుకొనుటలేదు, ఉచితముగా అనుగ్రహింపబడినటువంటి శక్తిని నువ్వు పొందుకొనుటలేదు. If you believe the Lord Jesus Christ tonight you will escape from the wrath of sickness in your life. ప్రభువైన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఈ రాత్రి యందు నీ జీవితములో రోగము అన్నటువంటి ఉగ్రత నుండి నువ్వు తప్పింపబడదవు. Praise the Lord. దేవునికి స్తోత్రములు. Thirdly we are seeing Lord going to deliver you from the curse which is dominion in your family. మూడోదిగా నీక కుటుంబములో ఇప్పుడు ఏలుబడి చేయించిన శాపము నుండి ప్రభు నిన్ను విడిపించెదరు. You are earning so much money but it will not be in your house, it will not be in your birwa, it is spending within 15 days. నువ్వు బహుగా సంపాదించుచున్నావు గానీ ఆ డబ్బు ఏదియో నీ చేతిలో అది మిగిల్చబడి ఉండటలేదు, నీక బీరువాలో కూడా ఇక ధనము నిలిచి ఉండటలేదు, పలు రీతులుగా అది ఖర్చు పెట్టబడుచు వచ్చుచున్నది. You are borrowing others after 15 days and you are become a debtor for so many people. నెలలో 15 దినములైన తర్వాత ఇతరుల యొద్ద నుంచి నువ్వు అప్పు తీసుకొనుచున్నావు, దానిని బట్టి అప్పులకు నువ్వు గురి పోయిన వాడుగా కనబడుచున్నావు. That is a sign of the cursed life. Don't forget that. అది ఒక శాపం వంటిది. ఈ కార్యమును మీరు మర్చిపోవద్దు. Lord Jesus Christ died on the cross to remove your curse according the Galatians 3rd chapter 13 and 14. గలతీలకు 3వ అధ్యాయము 13 14 వాక్యములో మనం చదువుచున్న ప్రకారము నీ యొక్క శాపమంతటిని కూడా తొలగించిన నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మ్రాను మీద వ్రేలాడిరి. He is hanged upon the tree and remove the curse life. ఆయన మ్రాను మీద మన కొరకు వ్రేలాడి మన యొక్క శాపమంతటిని ఆయన తొలగించిరి. Lord Jesus Christ, through the Lord Jesus Christ, all the blessings of the Abraham given unto us. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అబ్రహామున కలిగినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మన మీదకి వచ్చి ప్రాప్తించుచున్నవి. That's why no believer, no new soul, anyone don't suffer in your cursed life.
Come unto Jesus and give your life, give your heart and receive the blessings of God. Kauna ye viswasi enanu ye devunu biddaina sare ika saapamunaku guri ayi meer baadimpa padavaddu meer yesunaddaku randi mee jeevithamunu ayanaku samarpinchudi ee saapamu nundi meer vidudalanu meer pondukonudi. Oh Lord is prepared a blessing for you. Why you want to suffer day and night? Devudu nee koraku oka aashirvaadamunu ayana siddha parichi undaga divaraatrulu endu nimittamunu kashtapaduchu undavalenu. Only give your heart to Jesus. Nee hrudayanni nu yesunaku vimmu. Only accept the Lord as your personal savior. Prabhu yesu kristunu nee oka swanta rakshakuniga nu angikarinchumu. Wash out your sins by the blood of Jesus. Yesu raktamu cheta nee oka paapamulannitini kadigi vesukonumu. You are a blessed man on this earth. Ee oka lokamulo neeve dhanyudavai unduvu. Lastly, fourth one, God delivered the people from the fear of death. నాలుగోదిగ దేవుడు జనులను మరణ భయము నుండి ఆయన విడిపించి ఉన్నాడు. We are child of God. Death is ruling so many people. దేవుని బిడ్డ మరణం అనేది అనేక జనుల మీద ఏలుబడి చేయిచున్నది. For small headache, small stomach ache and small pain comes, they are fear because of death of fear. చిన్న తలనొప్పి, చిన్న కడుపు నొప్పి, ఏదైనా చిన్న వ్యాధి వచ్చిన వెంటనే మరణించదమా అని చెప్పి భయపడుచున్నారు. We are child of God. Tonight God telling that I died for you and overcome the power of death. Why you want to fear in the fear of death? Aithe ratri vela prabhu selavichuchunnadu nenu nee koraku maraninchitini nenu ikka maranadhikarini jayinchitini nuvu enduku ikka marana bhayam cheta inkanu peedimpabaduchunnavu. For the child of God who accept the Lord Jesus Christ, they have never fear about the fear of death. Prabhu yesu kristunu evaraithe angikarinchina varuga kanabaduchunnaro vaaru ennadu kuda marana bhayamunaku lonaina varai undaru. This four type of the blessing Lord prepared on Calvary. That's why tonight God calling you to escape from the wrath of God. ఈ యొక్క నాలుగు ఆశీర్వాదములను దేవుడు కల్వరిలో ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అందుచేతనే నువ్వు ఆయన యొద్దకు రావాలని చెప్పి ఆయన కోరుచున్నాడు. Secondly, we are seeing the wrath of the devil. రెండోదిగా మనము సాతాను యొక్క ఉగ్రతను గురించి చదువుచున్నాము. There is a wrath of devil. It is written in the word of God. బైబిల్లో మనం చదువుచున్నప్పుడు సాతాను వల్ల కలుగు ఉగ్రతను గురించి మనం చూస్తున్నాము. Revelation 12 chapter 12 verse says, ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పన్నెండో వాక్యములో డెవిల్ కేమ్ విత్ ద రాత్. ఇక్కడ సాతాను ఒక ఉగ్రతతో వచ్చి ఉన్నది. రీడ్ దట్ వర్డ్. Therefore rejoice ye heavens and ye that dwell in them, O to the inhabitants of the earth and of the sea, for the devil is come down unto you having great wrath, because he knoweth that he hath but a short time. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ అద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. Dear child of God, this truth you have to understand tonight. ee ratri vela devuni bidda ikka satyamunu mana grahinchukonavalenu. Devil having the short time on this earth. Satanuki ikka lokamulo samayamu konchame ani. That's why very great wrath. Bible says great wrath only working against the church, against the children of God. Anduchetane ikkada bible lo ikka krodhamunu gurinchi bahu krodhamu galamadai devuni yokka sangamunaku devuni yokka janulaku virodhamuga athudu kriya cheyi vaadai unnadu. As a dragon standing before the woman and want to devour the man child who are the victorious people. Aika stree eduta nilobaduchinatvanti gata sarpambale magasisuvunu leka jayinchinatvanti sangamunu mringi వల్లని ప్రయత్నించుచున్నాడు. Dear child of God, God shed his special blood for us and anointed us that we may be a victorious person like a man child. దేవుని బిడ్డ దేవుడు మనను అభిషేకించి ఆయన మనల్ని కడిగి ఉన్నాడు. ఎందుకనగా మగ శిశువు వలే మనము జయవీరులముగా కనబడు నిమిత్తము. Who are overcome in this world, overcome the devil, they only rapture in the coming of the Lord. ఎవరైతే ఇక లోకమును జయించెదరో, ఎవరైతే సాతాను జయించెదరో, వారే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడగలరు. That's why devil having the short time on this earth, that's why great wrathly want to persecute the church and persecute the left behind church also. కావున సాతాను బహు క్రోధము కలవాడై ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుని సంఘముగా కనబడుచున్నారో అట్టి వారిని హింసించవలెనని బహు క్రోధము కలవాడై దిగివచ్చి ఉన్నాడు. Dear child of God, we must be very carefully
listen according to the word of God. We must be very sober and vigilant about that Satan. Kavuna devuni yokka vakyanni manamu jagrataga manam alakinchuchu ee yokka satanu vishayamai manamandaramu nibbaramaina buddhigalavaramai melukuga unduta manaku avasaramai unnadi. They will want to devour the people who are chosen by God. Devuni cheta yerparchabadinatvanti janulanu satanu mringibai vallane prayatninchuchunnadu. That's why St. Peter warning to the church, you must sober and you must be vigilant about that roaring line of the Satan. Anduchetane Petru vrayichunappudu ilagana hechcharinchuchu unnadu garjinchu simham vale kanabadchunnatvanti kapavadi vishayamai meerandaru kuda swastha buddhi kaligi melukuga undavallani cheppuchunnadu. Stand still with the Lord and firmly stand in faith. Devunlo meeru sthiramuga nilobadi vishwasamandu sthirulai undavallani cheppenu. First of all, the devil wrath, great wrath, is making you to suffer in the world. Mattamadriga satan yokka bahu kopamu leka ugrata anedi ika lokamulo neevu shrama padanatluga cheyichunnadi. Because God, devil knows that you are a Zion and Jerusalem. Endukanaga satanuku telino nuvu Siyonu Yerushalem vai unnavani. Your name are written in the book of life. Mee yokka pellanni kuda jeeva granthamandu vrayipadi unnavani. That's why the devil is very greatly wrath upon you to make you fall down and to make you to suffer in the world and leave the living God, that is the Lord Jesus. Kauna satanu bahu krodham galavadai elagaina sare ninnu padadroyi vallanu chuchunnadu alagana padadrosi jeevam galiginatvanti christu yodda nundi ninnu dooramuga cheyavallanu cheppi atharu chuchunnadu. First Peter 5th chapter very clearly says that we have to sober and vigilant from 8 to 9 verse when we read, like you only so many brothers suffering on this earth. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 8 9 వాక్యములను మనం చదివినప్పుడు మనము నిబ్బరమైనటువంటి బుద్ధిగలవారమై మెలకువగా ఉండవల్లని చెప్పుచు లోకమందున్నటువంటి మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని చెప్పి ఎరగవల్లని చెప్పుచున్నాడు. Nowadays so many believers and few workers also, they are not vigilant and sober, they are just not to suffer for God, they are just leaving the living God. Aneka mandi viswasullo devun yokka sevakulunu nibbaramaina buddhigala varavai melukuga unduta ledu vaaru ilagana shramalanu anubhavincha goruta ledu anduchetane devuni vidichi petti vaaru velli povuchunnaru. Because of the sufferings they want to leave the living God. Vaaru tama yokka shramala valana jeevam galaika devuni vidichi pettavallani chuchunnaru. Dear child of God, your sufferings make you glory and you are going to enjoy the glory of God in heavenly places. Kavuna neeka shramale neeku mahima karamuga marabochunnavi nityamaina sthalamulloniki vellinappudu ave neeku mahimaga undunu. That's why suffer for God by faith. Kavuna vishwasam dwara devuni nimittamu shramalanu anubhavinchandi. Secondly, devil wrath is a witchcraft which is increasing on this earth. Rendavudiga ikka satan yokka krodhamu leka ugrata ani cheppinappudu avi chetabadi శక్తులైనవి ఈ దినాలలో అవన్నీ లోకములో అధికమవుచు వచ్చుచున్నవి. So many people, they are after the witchcraft only. అనేక మంది జనులు ఈలాగన చేతబడులను చేయట వెంటనే పడి వెళ్ళుచున్నారు. Sad to say that witchcraft entering into even the church also. దుఃఖకరమైన విషయం ఏదనగా ఇక చేతబడులనేవి దేవుని యొక్క సంఘములోనికిని ప్రవేశించుచున్నవి. Some believers also after the witchcraft. కొంతమంది విశ్వాసులు కూడా ఇక చేతబడుల క్రిందనే కనబడుచున్నారు. Dear child of God, this witchcraft making to suffer the people to leave the living God. ee chetabadi shaktulu valla devuni yokka biddulaku shramalaku guri avuta valla jeevam gala devuni vaaru vidichi petti velli povuchunna vaarai unnaru. How can you escape from the wrath of the devil? Satan yokka krodhamu leka ugrata nundi elagunu tappinchukonagalavu? You have to stand upon the moon, that is the grace of God. Manamu chandruni meeda manamu nilobadavalsi unnadi ade devuni yokka krupa unnadi. You stand upon the grace of God, you can overcome the wrath of the devil. దేవుని యొక్క కృప మీదను నిలబడినట్లయితే నువ్వు
సాతాను యొక్క ఉగ్రతను తప్పించుకొనగలవు. బై ప్రైజింగ్ గాడ్ ఎవ్రీ డే, ప్రతి దినము దేవుణ్ణి స్తుతించుట వలన. బై రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే, ప్రతి దినము దేవుని యొక్క వాక్యమును చదువుట వలన. బై ఫిల్లింగ్ ద హోలీ స్పిరిట్ ఎవ్రీ డే, ప్రతి దినము పరిశుద్ధాత్మ చేత నింపబడుట వలన. లవింగ్ గాడ్ డే నైట్ ఎవ్రీ డే, దివారాత్రులు కూడా దేవుణ్ణి ప్రేమించుట వలన. దట్ గ్రేస్ విల్ ఇంక్రీజ్ ఇన్ యువర్ లైఫ్, ఆ కృప అనేది నీ యొక్క జీవితంలో అధికమవుచు వచ్చును. వెరీ ఈజీలీ యు కెన్ ఓవర్కమ్ ద రాత్ ఆఫ్ ద డెవిల్, అప్పుడు నువ్వు సులభముగా సాతాను యొక్క ఉగ్రతను నువ్వు జయింపగలవు. స్పెషల్లీ రివలేషన్ 12 చాప్టర్ 11th వర్స్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ యు కెన్ ఓవర్కమ్ ద ఆల్ ద రాత్ ఆఫ్ ద డెవిల్. ప్రత్యేకంగా ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వాక్య ప్రకారము గొర్రెపిల్ల యొక్క రక్తము వలన నువ్వు ఇక సాతాను యొక్క ఉగ్రత అంతటిని కూడా నువ్వు జయింపగలవు. ఎవ్రీ డే యు మస్ట్ కవర్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ప్రతి దినం కూడా నువ్వు యేసు యొక్క రక్తము క్రిందకి రావాల్సి ఉన్నది. ఎవ్రీ డే యు మస్ట్ అట్టర్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ బ్లడ్ ఆఫ్ జీసస్, ప్రతి దినం కూడా యేసు యొక్క రక్తము అని చెప్పి నువ్వు ఉచ్చరింపవలెను. బిఫోర్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ నో రాత్ విల్ స్టాండ్, యేసు యొక్క రక్తము అన్నటువంటి మాట క్రింద ఎటువంటి సాతాను యొక్క ఉగ్రత నిలవబడలేదు. డెవిల్ రాత్ మే కమ్ అపాన్ యు, బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ గివ్ ద విక్టరీ ఓవర్ యు. సాతాను యొక్క ఉగ్రత నీ మీదకి రావచ్చును, అయితే యేసు యొక్క రక్తం అనేది దాని నుండి నిన్ను తప్పించి నీకు జయమును అనుగ్రహించును. సెకండ్లీ యు మస్ట్ వేర్ ద సన్, దట్ ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. రెండోదిగా నువ్వు సూర్యుని ధరించుకొని ఉండవలెను, అది దేవుని యొక్క నీతిని బయలుపరచుచున్నది. ఎవ్రీ డే యు మస్ట్ డు ద వర్క్స్ ఆఫ్ ద రైచియస్నెస్, ప్రతి దినము కూడా నీతి క్రియలను మనం జరిగించు వారమై ఉండవలెను. థర్డ్లీ యు హావ్ టు వేర్ ద క్రౌన్ ఆఫ్ ద విక్టోరియస్ లైఫ్. మూడోదిగా మనము జయమును సూచించినటువంటి కిరీటమును మనం ధరించి ఉండవలెను. 12 అపోస్టల్స్ దే స్టార్స్ వి ఆర్ సీయింగ్ ఆన్ దట్ క్రౌన్, ఆ యొక్క కిరీటం మీద మనము 12 నక్షత్రములను మనం చూడగలుగుచున్నాము. యు మస్ట్ ఫార్మలీ స్టాండ్ ఫర్ ద ట్రూత్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ద అపోస్టల్ అండ్ యు మస్ట్ లివ్ ఏ విక్టోరియస్ లైఫ్. Then only you can overcome the wrath of the devil. Apostle yaka satyamandunu upadesamandunu kuda nuvu sthiramaga nuvu nilabadi nuvu satanu nuvu edirinchavalenu appude satan yaka ugratannu tappinchukonagalavu. Moreover that you must live a man child victorious life every day. Danikante paiga prati dinam kuda oka maga sisu vale oka jaya jeevithamunu nuvu cheyavalenu. Take the rod of God, devuni yaka dandamunu nee chetanu pattukonavalenu. Take the promises of God, దేవుని యొక్క వాగ్దానములను చేత పట్టుకొనవలెను. టేక్ ద అథారిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అధికారములను పట్టుకొనవలెను. ప్రే డే అండ్ నైట్, దివారాత్రులను ప్రార్థింపవలెను. స్ట్రైవింగ్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలోను పోరాడవలెను. యు డే అండ్ నైట్ యు హావ్ టు క్రై బిఫోర్ గాడ్, దివారాత్రులు కూడా నువ్వు దేవుని యొద్ద మొరపెట్టవలెను. దెన్ దిస్ డ్రాగన్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ యు, యు ఆర్ ఎ విక్టోరియస్ పర్సన్, యు విల్ రాప్చర్ ఇన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు ఘటసర్పం అనేది నీ ఎదుట నిలబడలేదు, నీవే జయవీరుడుగా కనబడదువు, ప్రభు యొక్క రాకడలో నువ్వు ఎత్తబడు వాడవుగా ఉండువు. Another thing we are seeing, మరి ఒకటి మనం చూస్తున్నది Revelation 6 chapter, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో 16 and 17th verse when we read, 16 17 వాక్యములను చదువునప్పుడు there we are seeing about the lamb's wrath, otherwise wrath of lamb. ఇక్కడ మనము గొర్రె పిల్ల యొక్క ఉగ్రతను గురించి మనం చదువుచున్నాము. Here what going to happen? ఇక్కడ ఏమి సంభవించును? Dear child of God, if you won't wash out your sin by the blood of Jesus, యేసు యొక్క రక్తము చేత నువ్వు కడగబడి ఉన్నట్లయితే, if you won't accept the Lord as your personal savior, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరింపని ఎడల, if you won't receive the Holy Spirit, పరిశుద్ధాత్మను మీరు పొందని ఎడల, if you won't take the water of baptism, నీటి బాప్తిస్మము మీరు తీసుకొనని ఎడల, dear child of God, the blood of lamb, that is the lamb's wrath will come upon you. అలాగైనట్లయితే గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మీ మీదకి వచ్చును. Revelation 6 chapter 1 to 12 verse very clearly says, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము మొదటి 12 వాక్యములు స్పష్టముగా చెప్పుచున్నవి, which lamb died on the cross for your sake and my sake and bled the shed the blood of precious blood, ఏ గొర్రె పిల్ల అయితే మీ కొరకును నా కొరకును కూడా కల్వరి సిలువలో మరణించి తమ యొక్క అమూల్యమైనటువంటి రక్తమును అవి చిందించి ఉన్నవో, టు ఎస్కేప్ యు ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క ఉగ్రత నుండి నిన్ను తప్పింప చేయుటకు, ఇఫ్ యు డిస్పైజ్ దట్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్, ఆ యేసు యొక్క రక్తమును తృణీకరించిన ఎడల,
the lamb's wrath will come upon you. ఆ గొర్రె పిల్ల యొక్క ఉగ్రత అనేది మీ మీదకి వచ్చును. When the seals open, ఎప్పుడైతే ముద్రలు విప్పబడి ఉన్నవో, when you go and read in your house 1 to 12 verses, మనం ఇంటికి వెళ్లి మీరు చదువుకోండి 6వ అధ్యాయము మొదటి వాక్యములన్నీయు. 1 to 4 seals we are seeing about the antichrist. ఇక్కడ మొదటి ఒక నాలుగు ముద్రలను గురించి మనము అంత్యక్రీస్తుని గురించి చదువుచున్నాము. That seal opened by the lamb who shed the blood, precious blood for your sake and my sake. మీ నిమిత్తము నా నిమిత్తము తమ అమూల్యమైనటువంటి రక్తమును చిందించినటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల ఈ ముద్రలను విప్పి ఉన్నాడు. That time the wrath will come upon the earth. ఆ సమయమందు ఆ ఉగ్రత అనేది ఇక లోకం మీదకి వచ్చును. That is a tribulation period. అది ఏ శ్రమల కాలమై ఉన్నది. Antichrist will rule over the on this earth. అంత్యక్రీస్తు ఇక లోకములో పరిపాలన చేయును. That time the terrible persecution will going upon the church. అప్పుడు సంఘమునకు ఒక భయంకరమైనటువంటి హింసలు సంభవించును. Dear child of God, before too late, before the antichrist appear on this earth, you accept the Lord, you take the water baptism, you accept the Holy Spirit and join in the body of Christ. చాలా ఆలస్యము కాక మునిపే అంత్యక్రీస్తు వచ్చుటకు ముందుగానే నీవు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించుము, నువ్వు నీటి బాప్తిసమును తీసుకొనుము, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును పొందుకొనుము, పరిశుద్ధుల యొక్క సహవాసములను చేర్చబడి ఉండుము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి సా దట్ ద రాత్ ఆఫ్ ద వరల్డ్. మొట్టమొదటిగా మనం చదువుచున్నప్పుడు రాబో ఉగ్రతను గురించి చదువుచున్నాము. రాత్ ఆఫ్ ద వరల్డ్, లోకం యొక్క ఉగ్రత. సెకండ్ వి సా దట్ రాత్ ఆఫ్ డెవిల్. రెండోదిగా సాతాన్ యొక్క ఉగ్రతను గురించి చూచున్నాము. థర్డ్ వి సా ద రాత్ ఆఫ్ ద లాంబ్. మూడోదిగా గొర్రె పిల్ల యొక్క ఉగ్రత ఉన్నది. దిస్ ఆల్ రాత్ విల్ కమ్ అపాన్ ద పీపుల్ who all despise the living God who loved you and who loved you and gave his own life. నిన్ను ప్రేమించి తనక సొంత ప్రాణమునే నీ నిమిత్తము ఇచ్చినటువంటి ఆ ప్రేమగల దేవుణ్ణి ఎవరైతే ఇక లోకములో తృణీకరించిన వారుగా కనబడుచున్నారో అట్టి వారందరి మీదకి ఈ యొక్క ఉగ్రతలు రానై ఉన్నవి. తరువాతగా దేవుని యొక్క ఉగ్రతను గురించి మనం చూస్తున్నాము. Isaiah 13 chapter 9th verse. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 9వ వాక్యము. And Hebrews 12 chapter 26 to 26th verse. హెబ్రీయులకు 12వ అధ్యాయము 26వ వాక్యములోను. And 2 Peter 3rd chapter 7 to 12 verse. 2వ పేతురు 3వ అధ్యాయము 7 నుంచి 12వ వాక్యం వరకును. First of all, God shaken the earth. మొట్టమొదటిగా దేవుడు ఆయన భూమిని కంపింపజేసెను. But now God going to shake the earth, going to shake the earth as well as the heaven also. ఇప్పుడు దేవుడు ఇక భూమిని ఆకాశమును కూడా కంపింపజేయనై ఉన్నాడు. In the time of the coming of the Lord, all will be shake according to the word of God. ప్రభు యొక్క రాకడ సమయమందు దేవుని యొక్క వాక్య ప్రకారముగా అంతయి కూడా కంపింపబడును. Elements and elements shall be melt according the word of God. దేవుని యొక్క వాక్య ప్రకారముగా పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. Dear child of God, in so many places time is not permitting for me, so many places we are seeing how the wrath of the God will work in so many countries. మనము ఇంకా సమయం లేదు, అయితే అనేకమైన దేశములలో ఈ దేవుని యొక్క ఉగ్రత ఏలాగనే ఇక క్రియ చేయబోచున్నదని మనం చూడగలుగుచున్నాము. Biochip is started on this. Said, biochip అనేది ఇక లోకంలో ఇప్పుడు ఆరంభమై ఉన్నది. That biochip will be going to be one day it will release like a boils in the body. ఈ యొక్క బయోచిప్ అనేది శరీరంలోనికి ఎక్కించడం వలన అవన్నీ కూడా ఒక దినాన శరీరం మీద గడ్డలుగా ఏర్పడును. So many types of the wrath will going to upon the great in the great tribulation period. మహాశ్రమల కాలమందు మనం చూచినప్పుడు ఇంకను కూడా భయంకరమైనటువంటి ఉగ్రత గల కార్యములు సంభవించునై ఉన్నవి. Dear child of God, before too late only, tonight God calling you to come to the resting place, come to the body of Christ and live a
a peaceful life on this earth. కావున ఇంకా కూడా ని చాలా ఆలస్యము కాక మునిపే నీవు నిన్ను ప్రభు పిలుచుచున్నాడు విశ్రాంతికరమైన స్థలములోనికి నువ్వు వచ్చినట్లుగాను క్రీస్తు యొక్క శరీరములోని అవయముగాను మార్చబడినట్లుగాను ప్రభు నిన్ను పిలుచుచున్నాడు. First Thessalonica first chapter 10th verse. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువునప్పుడు First Thessalonica first chapter 10th verse. మొదటి దశలోనిక పత్రిక మొదటి అధ్యాయము 10వ వాక్యము and 5th chapter 9th verse. 5వ అధ్యాయము 9వ వాక్యము Lord Jesus which delivers in from the wrath. ప్రభువైన యేసుక్రీస్తే మనలను ఇక ఉగ్రత నుండి ఆయన తప్పించువాడు ఉన్నాడు. How can we deliver from our wrath? ఏలాగన మనం ఇక ఉగ్రత నుండి తప్పించుకొనగలము? We saw that first of all by the blood of Jesus. మనం చూచినాము మట్టబద్ధటి కాదు యేసు యొక్క రక్తము వలన. By the salvation. రక్షణ వలన. Thirdly we are saying about the water baptism. మూడోదిగా మనము నీటి బాప్తిసం గురించి చూస్తున్నాము. You are child of God, you have to take the water baptism. దేవుని బిడ్డను తప్పక నీటి బాప్తిసమును తీసుకొన వలెను. If you won't take the water baptism, the wrath may be touch you. ఒకవేళ ను నీటి బాప్తిసమును తీసుకొనని ఎడల దేవుని యొక్క ఉగ్రత నిన్ను ముట్టవచ్చును. That's why tonight you have to take the decision to take the water baptism. కావున ఈ రాత్రి వేళ నీటి బాప్తిసమును తీసుకొన వలెను అని చెప్పి మీరు ఒక తీర్మానమును చేయవలెను. Seven type of the blessings we are seeing in the water baptism. నీటి బాప్తిసమ ద్వారా ఏడు విధమైన ఆశీర్వాదములను గురించి మనం చదువుచున్నాము. First of all, when you repent for your sins, for the remission of sin, you have to take the water baptism. మొట్టమొదటిగా మన పాపముల నిమిత్తమై మారుమనసు పొందినప్పుడు పాప క్షమాపణ నిమిత్తము మనము బాప్తిసమును తీసుకొనవలెను. Acts second chapter 38 verse. అపొస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యమునందు you have to for the remission of sin you have to take the water baptism. పాప క్షమాపణ నిమిత్తము మీరు నీటి బాప్తిసమును తీసుకొనవలెను. If you won't take the water baptism, your sins will be remain in your life. మీరు నీటి బాప్తిసమును తీసుకొనని ఎడల మీ పాపములు మీ జీవితములోనే నిలిచి ఉండును. Acts 22nd chapter 16th verse is అపొస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువునప్పుడు why thou tarriest? నువ్వు తడువు చేయుట ఎందుకు? Why thou tarriest? తడువు చేయుట ఎందుకు? We are child of God, as the witness told the brother, three times God gave the chance to take the water baptism, he never listened about that. సాక్ష్యములో కూడా మనం వినియున్నాము మూడు మార్లు బాప్తిసం తీసుకొనమని దేవుడు హెచ్చరించి ఉన్నాడు అయినా కూడా దేవుని యొక్క మాటను వినలేదు. Nowadays so many people, they are neglecting, they are despising the real water baptism in this world. ఈ దినాల్లో నిజమైనటువంటి నీటి బాప్తిసమును అనేక మంది జనులు దాన్ని తృణీకరించువారుగాను విసర్జించువారుగాను కనబడుచున్నారు. Why thou tarriest? ఎందుకు నువ్వు ఆలస్యము చేయుచున్నావు? Get up and pray. నువ్వు లేచి ప్రార్థన చేయుము. Wash out your sins. నీ పాపములను కడిగి వేసుకొనుము. By the water baptism.